नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट उप प्रधानमंत्री मरियु मिनिस्ट्री आफ् इंटीरियर मंत्री शेख अहमद आल नवाफ आल सभागर मिनिस्ट्री आफ् इंटीरियर सीनियर अधिकारुलतो परस्पर चर्च संदर्भंग प्रजलतो मन चूसुकुंटे पौरुलु मरियु प्रवासुलतो गौरवंगा अन्यायं लेदा अवमानालकु दूरंगा उंडालनेदि तेलपडं जरिगिंदि प्रवासुलनु गौरविंचालनि चेप्पि अलागे पौरुलनु कूडा गौरविंचालनि चेप्पि तेलियजेयडं जरिगिंदि ఒక నియమంతో వ్యవహరించాలని చెప్పి అమెరికన్ లేదా భారతీయుడైన కువైట్ లో ఉన్న ప్రవాసులందరిని గౌరవించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది పరస్పరం గౌరవించుకోవాలి పౌరులు ప్రవాసులను గౌరవించాలి ప్రవాసులు పౌరులను గౌరవించాలి అలాగే ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు పోలీసులు గాని అధికారులు గాని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను గౌరవించాలని చెప్పి ముఖ్యంగా ప్రవాసులను పౌరులను గౌరవించాలని చెప్పి అలాగే ఆ యొక్క ప్రవాసులు పౌరులు అధికారులను గౌరవించాలని చెప్పి అనేది తెలియజేయడం జరిగింది అణచివేత అనే పదం తన యొక్క డిక్షనరీలోనే లేదని చెప్పేసి ప్రతి ఒక్కరితో న్యాయంగా వ్యవహరిస్తానని చెప్పి ఆయన తెలపడం జరిగింది పౌరుడికి లేదా ప్రవాసుడికి హాని కలిగించడానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేసే ఏ అధికారినైనా శిక్షిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చట్టాలను అమలు చేయండి ఆ చట్టాలను ఉల్లంఘించిన వారిని శిక్షించండి అని చెప్పి తెలియజేయడం జరిగింది కువైట్ సమాజంలో అన్ని వర్గాలు అధికారులు మరియు భద్రతా సిబ్బందిని గౌరవించాలని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది పౌరులు మరియు ప్రవాసులను గౌరవించని వ్యక్తి తన దేశాన్ని కూడా గౌరవించడని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు అయితే కువైట్ లో అభద్రతా భావానికి అయితే లోనవుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అన్యాయం జరుగుతూ ఉంది అవమానాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మమ్మల్ని కూడా సమానంగా చూడాలని చెప్పి ప్రతి ఒక్క ప్రవాసుడు అయితే కోరుకుంటూ ఉంటాడు అటువంటిది చేసి చూపిస్తానని చెప్పి కొత్తగా ఎన్నికైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ అహ్మద్ ఆల్ నవాఫ్ ఆల్ సభాగారి తెలియజేయడం జరిగింది మరి భవిష్యత్తులో ఆయన దీన్ని అమలు చేసి ప్రవాసుల మన్నలను కూడా పొందుతారని చెప్పి మనమందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.